ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఫేస్బుక్. ఆ పార్టీ ఐటీ సెల్తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ అకౌంట్లు 687 పేజీలను తొలగించినట్టు ఫేస్బుక్ కన్ఫర్మ్ చేసింది. తమ పోస్టులతో యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఫేక్ అకౌంట్లను తొలగించినట్టు ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ నెథానియల్ గ్లిచర్ తెలిపారు. వాటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఈ అకౌంట్లు పేజీలను క్రియేట్ చేసిన వ్యక్తులు వారిని గుర్తింపును దాచిపెట్టినట్టు గ్లిచర్ వెల్లడించారు. అయితే కాంగ్రెస్ ఐటీ సెల్తో ఉన్న అనుబంధం ద్వారా గుర్తించి తొలగించినట్టు వివరించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఫేస్బుక్. ఆ పార్టీ ఐటీ సెల్తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ అకౌంట్లు 687 పేజీలను తొలగించినట్టు ఫేస్బుక్ కన్ఫర్మ్ చేసింది. తమ పోస్టులతో యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఫేక్ అకౌంట్లను తొలగించినట్టు ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ నెథానియల్ గ్లిచర్ తెలిపారు. వాటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఈ అకౌంట్లు పేజీలను క్రియేట్ చేసిన వ్యక్తులు వారిని గుర్తింపును దాచిపెట్టినట్టు గ్లిచర్ వెల్లడించారు. అయితే కాంగ్రెస్ ఐటీ సెల్తో ఉన్న అనుబంధం ద్వారా గుర్తించి తొలగించినట్టు వివరించారు.